రోజుకు చేరిన వీఆర్వేల సమ్మె ఈరోజు చీపులతో బజార్లు క్లీన్ చేసి నిరసన వ్యక్తపరిచారు. మెదక్ జిల్లా రామాయణపేట, తూప్రాన్, మనోరాబాద్, వెల్దుర్తి, మాసాయిపేట, చేగుంట, చిన్నశంకరంపేట, నార్సింగ్, నిజాంపేట మండలాల కేంద్రాలలో 10వ రోజు వీఆర్వేల నిరసన చీపులతో బజార్లు ఊడ్చి క్లీన్ చేశారు. సర్వీస్ రోడ్లో గవర్నమెంట్ హాస్పిటల్ నుండి తహసీల్దార్ ఆఫీస్ వరకు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 10 రోజులు గడిచినా సీఎం కేసీఆర్ వీఆర్ఏల పట్ల స్పందించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ మొండి వైఖరిని మానుకోవాలని నినాదాలు చేశారు. అర్హులైన వీఆర్ఏలను తాను నిండు శాసనసభలో మాట ఇచ్చిన ప్రకారంగా పదోన్నతులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ స్పందించేంత వరకు మా నిరసన ఆగదు అంటూ స్పందించకపోతే సంవత్సరం పాటు నిరసన చేయవలసి ఉంటుందని అన్నారు. వీఆర్ఏలు లేనిదే రెవెన్యూ లేదన్నారు. ఇచ్చిన 3 హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నిండు శాసనసభలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం దున్నపోతు మీద వాన కురిసినట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటియు నాయకులు రంగారెడ్డి, అయ్యవారు లక్ష్మణ్, వీఆర్ఏల అధ్యక్షుడు అనుమల యాదగిరి, ఉపాధ్యక్షులు తలారి నారాయణ, సెక్రటరీ సాయి కుమార్, కోశాధికారి గుర్రాల బాలరాజ్, శ్రీధర్, చింతల మహేష్ తదితరులు పాల్గొన్నారు. కమిటీ మేరకు ఈ రోజు 10వ రోజుకు సమ్మె నిరసన జరుగుతుంది. కావున ఈ రోజు భాగంగా మేము రోడ్లు శుభ్రం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం డిమాండ్లను వెంటనే విడుదల చేయాలి. 20, 21, 22 నాడు కలెక్టరేట్ వద్ద నిరసన చేసినాము. 23 నాడు కలెక్టరేట్ ముట్టడి చేసినాము. అయినా అప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు స్పందన ఏమీ లేదు. కావున 25 నుంచి మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. కావున మా యొక్క డిమాండ్స్ని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము. నేటి నుంచి 10వ రోజు స్టార్ట్, ఇంతవరకు సీఎం గారి నుంచి ఎలాంటి స్పందన లేదు. దునపోతు మీద నీళ్లు పడ్డట్టుగా వ్యవహరిస్తుండు. అసలు మూలకారులమే మేము. మేమే వీఆర్ఏల లేకపోతే ప్రతి ఒక్క గ్రామంలో కానీ ఒక అధికారి కానీ ఎలాంటి సమాచారం అందియాలన్నా చేరవేయాలన్నా మన ఇంటికి పునాది ఎట్లనో మేము అట్లా ప్రతి గ్రామానికి. అలాంటిది వీఆర్ఏలు ఈరోజు కనిపించలేరు. తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొనలేదా, మేము పాత్ర లేదా మాది? అప్పుడేం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడుతుండు? ఆయన స్వయంగా శాసనసభలో నిండు శాసనసభల్లో ఆయన ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు ఇంతవరకు. ఉత్తమ కోరికలు కోరడం లేదు. మా యొక్క డిమాండ్స్ ఆయన చెప్పిన 3 డిమాండ్స్ల మీద అవి నెరవేర్చే వరకు ఈరోజు 10 రోజే కాదు, నెల రోజులు కానీ ఇంకా 2 నెలలు కానీ ఏడాది కానీ కంపల్సరీ ఆయన హామీ ఇచ్చేటంత వరకు ఖచ్చితంగా మేము ఈ సమయాన్ని విరమించబోమని మా నార్సింగ్ మండలి వీఆర్ఎల్ తరఫున ఈ యొక్క నాకు ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తున్నారు. మెదక్ జిల్లా సిద్ధిపేట రామపేట మండల కేంద్రంలో చేస్తున్నటువంటి వీఆర్ఏల నిరోధక సమ్మెకు ఏఐటియుసి తరఫున మద్దతు ఇవ్వడం తెలపడానికి రావడం జరిగింది. మరి ఈ నిరోధక సమ్మె చేస్తున్నటువంటి 10 రోజు ఏరింది ఈరోజు. మరి ఈ 10 రోజుల నుంచి కూడా ప్రభుత్వానికి ఎలాంటి చరణం లేదు. ముద్దు నిద్రలో ఉన్నారు ప్రభుత్వం. ఇలా వీఆర్ఏలు అడిగేటి గుంటమ్మ కోరికలేం కాదు, ప్రభుత్వ పరిధిలో లేనివి కాదు, మరి వాళ్ళు పరిష్కారం చేయనేటువంటివి కాదు. కాబట్టి 10 రోజులు గడుస్తున్నా కూడా మరి వాళ్ళు వీఆర్ఏల పరిస్థితి ఏంది? చర్చలు వెళ్దాం, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరిద్దామన్న ధోరణి ప్రభుత్వానికి లేదు. మరి వాళ్ళకే మంత్రి పదవులు, వాళ్ళకే మినిస్టర్లు, వాళ్ళకే ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు. అంటే ఇవాళ కేసీఆర్ పరిపాలన ఎట్లుందంటే నాకంటే పెద్ద రోజు లేరు, నాకు చెప్పేటోళ్ళు రోజు లేరు అనగా ఉన్నది. కాబట్టి అయ్యా, మీలాంటి ముఖ్యమంత్రులను ఇంతమంది చాలామందిని చూసినాం. కార్మిక వర్గాలతో పెట్టుకుంటే గతంలో ఏదైతే ప్రభుత్వాల్లో పట్టిన గతి ఈ ఇప్పుడు కూడా నీకు పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ పేరేం పేరే? రంగారెడ్డి, ఏఐటియుసి సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు.